హాయ్ హలో, వెల్కమ్ టు మా డైరీస్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే పాపం మా ఫ్రెండ్ అయితే సిగ్గుపడిపోతుంది మమ్మల్ని అవతారాలతో కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్నావా అని చెప్పి. యాక్చువల్గా ఎందుకు పెట్టండి సార్ నిరంజన్ గారు. మేము ఈ అవతారాల్లో ఉన్నాము ఏంటి అంటే, నేను సంక్రాంతికి స్పెషల్గా సరే మా కొలీగ్స్ అందరినీ పిలిచి డిన్నర్కి ఇన్వైట్ చేద్దాము, ఎప్పుడు వాళ్ళు వీళ్ళు పిలిస్తే వెళ్ళేమో అని చెప్పి వీడియో పెట్టడమే ఎందుకు అని అనుకున్నా అనమాట. సో ఆ టైం అయితే వచ్చేసింది, ఈరోజు అయితే పిలిచాను. కానీ మ్యాటర్ ఏంటంటే నాకు విజిటర్స్ అలౌడ్ ఉండదు అనమాట, ఎవరు మా హౌస్కి రావడానికి అయితే లేదు మా కాంట్రాక్ట్ ప్రకారం. సో అందుకని చెప్పి నేను పింకీ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇది పింకీ వాళ్ళ హౌస్ అనమాట, తినే పింకీ. సో పింకీకి అయితే అడిగాను అనమాట, పింకీ ఇలా నేను ఫుడ్ అయితే కుక్ చేసుకొని వచ్చి మీ హౌస్లో ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అంటే సరే అని చెప్పి చెప్పింది. సో లా అప్పటికప్పుడే ప్లాన్ చేసి సడన్గా అందరిని ఇన్వైట్ చేశాను. సో అందరూ పక్కపక్క ఫ్లాట్స్లోనే ఉంటామన్నమాట. సో అందరూ నైట్ డ్రెస్సెస్తోనే ఇంకా అలా వచ్చేసారు. సో అందుకే వీళ్ళ అవతారాలు ఇలా ఉన్నాయి, అండ్ అందుకే వాళ్ళు యూట్యూబ్లో ఇలాగే పెట్టేస్తావా మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడుతున్నారు అనమాట. సో ఫుడ్కి వచ్చేసరికి అయితే మాత్రం వాళ్ళకైతే ఫుడ్ అయితే బాగా నచ్చింది అని చెప్పారనమాట. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు, ఇక్కడైతే పరామర్శిస్తున్నా వచ్చిన వాళ్ళందరినీ, వాళ్ళు కూడా ఫుడ్ బాగుంది అది ఇది అని చెప్తున్నారు అనమాట. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఎక్కువ అమౌంట్ ఒక్కదాన్ని ఎప్పుడైతే ప్రిపేర్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయడము, అది ఎక్కువ క్వాంటిటీలో. సో బాగుంటుందో లేదో అని భయపడుతూ వచ్చా. బట్ అందరూ అయితే మంచిగా హ్యాపీగా తిన్నారు, అది చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది అనమాట. అండ్ నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఫైనల్గా ఇలా ఫ్రెండ్స్ అందరం మంచిగా కామెడీ చేసుకుంటూ ఇలా అయితే ఫుడ్ అయితే తింటున్నాము. ఇంతకీ ఫుడ్ 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 అంటున్నాం, ఇంతకీ ఏమి ఉండవు తల్లి అనుకుంటున్నారేమో. ఏమీ లేదండి, సింపుల్ ఐటమ్సే ఉండే, ఎందుకంటే అంతకు మించి మనకు రావు కాబట్టి. పులిహోర, చక్కెర పొంగలి, వడ వడ షేపులు రాలేదేంటని అడగండి, అప్పడాలు, సాంబార్ అండ్ పొటాటో కూర్మా ఉంటుంది కదా అది, అండ్ కొబ్బరి పచ్చడి, ఫైనలీ పెరుగు విత్ ఆవకాయ. ఇదే అనమాట మెనూ అయితే కనుక సింపుల్గా. అండ్ వెజ్జే ప్రిపేర్ చేశాను, ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అందులో మోస్ట్లీ ఎవరు నాన్ వెజ్ తినరు అనమాట. అండ్ మన సంక్రాంతికి కూడా మనం వెజ్జే వండుకుంటాం కదా, సో అలా అనమాట. సో ఫుడ్ అయితే తినేసాము, తినేసాక మా అమ్మాయిల బ్యాచ్ అక్కడ దగ్గరికి వచ్చాము. మా మోడల్స్ అందరూ సో ఇక మా రీల్స్ స్టార్ట్ చేయడం చూసి ఇక బాయ్స్ వీళ్ళు ఇప్పట్లో అవ్వదు అని చెప్పి బాయ్స్ అందరూ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మా గర్ల్స్ అందరం కలిపి ఇలా తిన్న దరిగే వరకు ఇలా డ్యాన్స్లు అన్నీ వేసుకుంటూ ఉన్నామన్నమాట. అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు ప్యాకప్ చెప్పేసాము. ఇదేనండి నా సంక్రాంతి ఇన్విటేషన్ మా ఫ్రెండ్స్ అందరికీ, మా ఫుడ్ పార్టీ. సో ఇలా జరిగిందనమాట, బయట కంట్రీస్లో ఉన్న ఏదో చిన్న చిన్న హ్యాపీనెస్ అనమాట. సో ఇదేనండి మా సంక్రాంతి సెలబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.